ఎక్కువ బరువైనా, హెవీ మరియు తక్కువ బరువైనా లైట్ వస్తువులను గుర్తించడంలో కొన్ని సాధారణ తప్పులు. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం అన్నిటికంటే బరువైన మరియు అన్నిటికంటే తక్కువ బరువు గల వస్తువులను గుర్తించాము. ఈ వీడియోలో మనం తెలుసుకుంటాము అన్నిటికంటే ఎక్కువ బరువైన హెవీ మరియు అన్నిటికంటే తక్కువ బరువు లైట్ గల వస్తువులను గుర్తించడంలో కొన్ని సాధారణ తప్పుల గురించి. ఈరోజు చోటు మావయ్య, అత్త తన ఇంటికి వచ్చారు. వాళ్లతో పాటు వాళ్ల చిన్న పిల్లవాడు చిన్ను. అతనితో చోటు చాలా సరదాగా ఆడుకుంటాడు. అమ్మా, నేను చిన్నుతో ఆడుకోవటానికి వెళ్ళొచ్చా? అలాగే చోటు, వెళ్ళు. చోటు చిన్నుతో ఆడటానికి ఒక బుడగ మరియు అతని బంతిని తీసుకొస్తాడు. మొదట చోటు చిన్నుతో బుడగతో ఆడతాడు. ఇదిగో చిన్ను, పట్టుకో. చిన్ను బుడగను పట్టుకుంటాడు. కొంతసేపటి తర్వాత వాళ్ళిద్దరూ బంతితో ఆడటం ప్రారంభించారు. కాని చిన్ను ఆడలేకపోతున్నాడు. అతని నుండి ప్రతిసారి బంతి పడిపోతోంది. పిల్లలు, చిన్ను బుడగను బాగా పట్టుకున్నాడు, కాని బంతిని ఎందుకు పట్టుకోలేకపోతున్నాడో మీకు తెలుసా? అవును, మీరు సరిగ్గా ఆలోచించారు. బంతి బుడగ కంటే ఎక్కువ బరువు ఉంటుంది. అందుకే చిన్ను బంతిని పట్టుకోలేకపోయాడు. మరియు బంతి కంటే బుడగ తక్కువ బరువు ఉంటుంది. పిల్లలు, కానీ ఫుట్బాల్ మరియు బుడగ ఆకారం ఒకేలా ఉన్నాయి కదా, మరి ఇలా ఎందుకు అని చోటుకు అర్థం కావడం లేదు. బుడగ కంటే బంతి ఎక్కువ బరువుగా ఎలా మారింది? కాబట్టి దీనర్థం ఏమిటంటే, పిల్లలు, ఒకే ఆకారంలో కనిపించే వస్తువుల బరువు కూడా సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. చూసారా పిల్లలు, బుడగ తక్కువ బరువుగా ఉండటం వల్ల చిన్ను బుడగను ఎత్తగలిగాడు. కాని బంతి ఎక్కువ బరువుగా ఉండటం వల్ల చిన్ను బంతిని ఎత్తలేకపోయాడు. ఈరోజు పింకీ పుట్టినరోజు. చోటు పింకీకి బొమ్మ కొనడానికి అమ్మతో పాటు దుకాణం వద్దకు వచ్చాను. దుకాణం వద్ద అతనికొక పెద్ద బొమ్మ కనబడుతుంది. చోటు, మనం ఈ బొమ్మను పింకీకిద్దాం. వద్దమ్మా, మనం ఈ గల్లా పెట్టేద్దాం. ఎందుకంటే ఈ బొమ్మ చాలా పెద్దది, అందుకే ఇది చాలా బరువుగా కూడా ఉంటుంది. పింకీ దాన్ని ఎత్తలేదు. చోటు, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఆ రెండిటినీ ఒకసారి ఎత్తి చూడు. అలాగే అమ్మా. చోటు గల్లా పెట్టిని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు, కాని దాన్ని ఎత్తలేకపోతాడు. అమ్మా, ఈ గల్లా పెట్టె చాలా బరువుగా ఉంది. ఇది అస్సలు పైకి లేవడం లేదు. అవును చోటు, ఈ గల్లా పెట్టె చాలా బరువుగా ఉంది. ఇప్పుడు ఈ బొమ్మని ఎత్తి చూడు. చోటు బొమ్మని ఎత్తడానికి ప్రయత్నించాడు మరియు అతను దానిని సులభంగా ఎత్తాడు. పిల్లలు, చోటు ఇంత పెద్ద బొమ్మను ఎలా ఎత్తగలిగాడో మీరు చెప్పగలరా? అవును, గల్లా పెట్టె బరువుగా ఉంది. చోటు దానిని ఎత్తలేకపోయాడు. మరియు బొమ్మ చాలా తక్కువ బరువుగా ఉంది, కాబట్టి చోటు దానిని తేలికగా ఎత్తగలిగాడు. చూసావా చోటు, ఆకారంలో పెద్దదిగా కనిపించేవి చాలా బరువుగా కూడా ఉండాల్సిన అవసరం లేదని నువ్వు చూసావు. అవునమ్మా, మనం ఈ బొమ్మను పింకీకిద్దాం. అది ఆమెకు చాలా నచ్చుతుంది. పిల్లలు, పెద్దగా కనిపించే వస్తువులో ఎల్లప్పుడూ బరువుగా ఉండవని దీనర్థం. మరియు చిన్నగా కనిపించే వస్తువులు ఎల్లప్పుడూ తక్కువ బరువుగా ఉండవు. ఈరోజుకింతే. ఈ వీడియోలో మనం ఎక్కువ బరువు హెవీ మరియు తక్కువ బరువు గల లైట్ వస్తువులను గుర్తించడంలో కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకున్నాము. మీరీ అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. బాయ్ పిల్లలు.